ఇతను సుమారు 10 సంవత్సరాల నుంచి డ్రైవర్ గా పనిచేసేవాడు. ఇతను మామూలుగా రాజశేఖర్ రెడ్డి అలియాస్ దిశరాజ, రాజశేఖర్ అలియాస్ దిశరాజ దగ్గర గత 2 నెలల నుంచి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ డ్రైవర్ గా పనిచేయడం భాగంలో ఇతను తమిళనాడుకు అట్ట రోడ్ పోయిన తర్వాత 29 తేదీ బాడికి పోయి సుమారు 4వ తేదీ వరకు రావాల్సిన వివిధ బాడీ డబ్బులు 178 రూపాయలు అతని వద్ద ఉంచుకొని లారీని ఓములూరు టోల్గేట్ దగ్గర వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ సదరు విశ్వరాజ అతను జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఆ లారీని ఓములూరు టోల్గేట్ దగ్గర కనుగొని లారీని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఈ చంద్రశేఖర్ నాయుడు గురించి ఆచూకీ కోసం అందరూ ఎదుగుతున్నారు. అతను ఉన్న జీమెయిల్ ద్వారా సదరు దిశరాజ అతను హైదరాబాద్ ఉన్నారని చెప్పేసి 11/10/22 అతన్ని అక్కడ తీసుకుని అక్కడి నుంచి తణుకు రావడం జరిగింది. అతను పెద్ద పప్పూరు రోడ్లోని కృష్ణ బండల ఫ్యాక్టరీలో ఉంచి మనోహర్ నాయుడు మరియు దిశరాజ మరియు యాసిన్ అనే వ్యక్తులు ముగ్గురు సంబంధించి పార్ట్నర్స్ పార్ట్నర్స్ ఈ ముగ్గురు సదరు డబ్బు కోసం బాగా ఇన్సిస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చంద్రశేఖర్ నాయుడు తల్లికి కూడా ఫోన్ చేసి కొడుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి తల్లిని అడగడం జరిగింది. ఆ తర్వాత డబ్బులు సర్తామని చెప్పడం జరిగింది. ఇంతలో రాజశేఖర్ అలియాస్ దిశరాజ, మనోహర్ నాయుడు, నెక్స్ట్ యాసిన్ అతని డబ్బుల కోసం తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడంతో అతను ఆ ఒత్తిడి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని చనిపోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు దగ్గరలో ఉన్న దావీదు, అశోక్ రెడ్డి అనే వాళ్ళ ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు ఇమీడియట్గా సీని పోయి సదరు చంద్రశేఖర్ నాయుడిని ఆ స్కూటర్లో వాళ్ళే తీసుకుని కొంత దూరం పోతే మనోహర్ నాయుడు యాసిన్ అనే వాళ్ళు కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఆ స్కూటర్ వల్ల బ్యాలెన్స్ పట్టుకోలేక అతను సదరు వ్యక్తిని ఆటోలో తీసుకుని పోలీసు మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత డాక్టర్ పరీక్ష చేసి అతను చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో ఇతను ఆ ఒత్తిడి తట్టుకోలేక దిశరాజ మరియు మనోహర్ నాయుడు యాసిన్ అనే ముగ్గురు వ్యక్తుల యొక్క డబ్బు చెల్లించాలని ఒత్తిడి తట్టుకోలేక చనిపోవడం జరిగింది. దీంట్లో ఇంకా వేరే ఆరోపణలు ఎలాంటివి రావలేదు. దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం సర్టిఫికేట్ కూడా ఇందువెంట మీకు ఇస్తున్నాము. దీంట్లో ఎలాంటి ఎక్స్టర్నల్ ఇంజరీస్ లేవు, ఓన్లీ ఎలక్ట్రిక్ ఇంజరీస్ తప్పించి ఎలాంటి ఇంజరీస్ లేవు. ఇతను మరణ కారణానికి ఓన్లీ ఎలక్ట్రిక్ షాక్ తప్పించి ఇతర ఏ కారణాలు కాదని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ మధ్య వాళ్ళ తల్లి దీనికి ముందుకు సంబంధించి చేసిన ఆరోపణలు అవాస్తవము. దీంట్లో దీనికి ముందు కారణమైన రాజశేఖర్ దిశరాజ లేదా మనోహర్ నాయుడు యాసిన్ వాళ్ళని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దీంట్లో సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమంది పెట్టాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం వల్ల పోలీసులు చేయలేదని చెప్పి దేశంతో మా పైన ఆరోపణలు చేస్తున్నారు తప్పించి